బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మన భారతదేశము ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే పెద్ద ప్రజాస్వామ్యమైన దేశము. భారతదేశం యొక్క ఖ్యాతి చాలా ఉన్నది. కానీ మణిపూర్లో జరిగినటువంటి సంఘటన నుండి ప్రపంచ దేశాల ముందు మన భారతదేశము తల వంచుకునే విధంగా వచ్చి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఏమీ చలనము లేదు. ప్రజల ధన మాన ప్రాణ రక్షణలు ఏమీ చేయకోకుండా అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలను నియంత్రించకుండా చూస్తున్నారు. మనం చూసినటువంటి సంఘటన ఆడవాళ్లను నగ్నంగా వచ్చి తిప్పడము, ఇది ఎక్కడా లేనటువంటి, ఇది అనాగరికతగా ఒక సంఘటన అన్నమాట. మన భారతదేశము నాగరికతకు చాలా ప్రాముఖ్యత చెందినది. కానీ మన దేశం యొక్క ఖ్యాతి ప్రఖ్యాతులన్నీ ఈ సంఘటనతో ప్రపంచ దేశాల ముందరొచ్చి తల వంచుకునే విధంగా చేశాయి. దీనికి ముఖ్య కారణము అక్కడ ఉన్నటువంటి పాలకులు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఎటువంటి చర్య తీసుకోలేదు. అందువలన అక్కడ భయంకరమైన వాతావరణం కలిగి ఉన్నది. మనం చూస్తూనే ఉన్నాము, అక్కడ ఉన్నటువంటి సుమారుగా 50,000 ఇళ్ళని వచ్చి ధ్వంసం చేశారు. మరియు అక్కడ ఉన్నటువంటి దుకాణాలను కాల్చివేయడం జరిగింది. లూటీలు జరిగినాయి. మరియు ఆడవాళ్ళని, చాలామందిని మానభంగాలు చేసినారు. ఒక విధంగా మనం ఆలోచిస్తే మన ఇంటిలో ఏదైనా ఒక వస్తువు పోతే మనకు ఎంత బాధ అవుతుంది. అలాంటిది వాళ్ళ ఇల్లు, దుకాణాలు, వాళ్ళ సొమ్ము మొత్తం వదిలేసి వాళ్ళు పారిపోయే విధంగా చేస్తున్నారంటే ఇది ఒక విధమైనటువంటి ప్లాన్తో ఇదంతా జరిగింది. దాన్ని ప్రజలంతా, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా గమనిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఉన్నదో స్టేట్లలో, అక్కడ అంతా అరాచకాలు జరుగుతున్నాయి. ఇప్పుడైనా మేధావులు మేల్కొని ఇటువంటి ప్రభుత్వాన్ని మనకు అవసరం లేదని వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వచ్చి రాష్ట్రపతి గారు బర్తరఫ్ చేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించవలసిందిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా వచ్చి మేము కోరుతున్నాము. అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు బేటీ బచావో బేటీ పడావో అనే నిదానం చేసేవారు, ఇప్పుడు వచ్చి ఆడవారికి రక్షణ లేకుండా ఉన్నది. మనం చూస్తూనే ఉన్నాము, ఆసిఫా సంఘటన మరియు నిర్భయ సంఘటనలు ఇవన్నీ చూసాము. ఇంకా ఎన్ని రోజులు వచ్చి మేధావులు వచ్చి మౌనంగా ఉంటారు? మేధావులు మౌనంగా ఉన్నందున వలన ఎలాంటి వారంటే, వాళ్ళకు వచ్చి పాలన అనేది ఏమీ తెలియదు. అలాంటి వారు వచ్చి ఈరోజు వచ్చి మన దేశాన్ని పాలిస్తున్నారు. విద్యావంతులు వచ్చి పాలకులుగా వస్తే దేశం కూడా బాగుపడుతుంది. అందువలన ఈ ప్రెస్ మీట్ ద్వారా వచ్చి మేము కోరుకుంటున్నది ఏమంటే, ప్రజలంతా ప్రజల్లో వచ్చి చైతన్యం కలగాలి. మరియు ఇలాంటి సంఘటనలు ఎక్కడా వచ్చి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. వెంటనే ఈ సంఘటన వలన మన ప్రధానమంత్రి గారు మరియు మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా ఆర్ మోడీ వెంటనే రాజీనామా చేయవలసిందిగా కోరుచున్నాము. ఇంతతో నా మాటను ముగిస్తున్నాను. आज जो मुल्क के हालात हैं वो जो है बहुत ख़तरनाक हालात हैं. जिसके बारे में आज प्रेस मीट हो रहा है वो मणिपुर के इलाके में या पूरे मणिपुर में जो है इंसानियत के ख़िलाफ़, इंसानियत ख़त्म हो गया जैसा जो है, जो काम हो रहा है, जो जुल्म हो रहा है अवाम पर, उसके ख़िलाफ़ हम यहाँ पर जमा हुए हैं. और मुल्क के सेंट्रल गवर्नमेंट से ये अपील कर रहे हैं कि जल्द से जल्द इस पर कार्रवाई करके जालिमों को जो है उनको सज़ा दें और मज़लूमों को उनके लिए मज़लूमों के लिए अपने मज़लूमों की मदद करें. और मैं उलमा से और बड़े लोगों से, दानिश्वरों से, पढ़े लिखे तबके से भी ये अपील करता हूँ कि लोगों में मोहब्बत बांटें और एक दूसरे को जो है करीब करें, ना के उनके अंदर जो है नफ़रत बांटें.
उलमाए कराम या हो या कोई भी हो, हमारा देश एक बहुत बड़ा जो है डेमोक्रेटिक सेक्युलर देश है, जहाँ पर हर कौम के लोग, हर मज़हब के लोग रह सकते हैं। अगर मुसलमान के ख़िलाफ़ हिंदू को, हिंदू के ख़िलाफ़ मुसलमान को, और क्रिश्चियन के ख़िलाफ़ मुसलमान को ऐसा खड़ा कर देंगे तो मुल्क में इंसानियत ख़त्म हो जाएगी और खून खराबा होगा, जिससे किसी का फ़ायदा नहीं है। इसलिए मैं जो है अल्लाह से दुआ करता हूँ कि जो है हमारे मुल्क में अमन कायम हो और इंसानियत का बोलबाला हो। अस्सलामु अलैकुम।